సభ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అనుకున్నాడేమో ఈశ్వరుడు అనుకుని, అమ్మవారు శరీరం వదిలేసి వెళ్ళిపోయారు స్వామి, ఇంకా గట్టిగా నవ్వాడు. శరీరం వదిలేసి వెళ్ళాడంటే భార్య పోయిందంటే ఎవడైనా ఏడుస్తాడు కానీ నవ్వుతాడా? ఎలా నవ్వుతున్నాడేమిటి, అసలు నేను అనడం పొరపాట, ఆయన వినడం పొరపాట అని అనుమానం పెరిగిపోయింది ఉన్నవాడికి. అమ్మవారు శరీరం దహనం చేసుకుని అగ్ని జ్యోతితో వెళ్ళిపోయారు స్వామి రూపం. రే, నాకేం చెవులు లేదురా, మీ అమ్మ శరీరం వదిలేసింది కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. అదేమిటయ్యా, అదేమా? అయితే మీ అమ్మ శరీరం వదిలింది కనుక ఎలాగా భార్యావియోగం అనుకుంటున్నావా? మీ అమ్మ శరీరం వదిలిపెట్టింది కానీ నన్ను వదిలిపెట్టలేదురా, మళ్ళీ కొత్త శరీరం ధరించి నన్ను కలుసుకుంటుంది, కానీ మధ్యన కాస్త కాలం మాత్రం మార్పు వస్తుంది. అయినా ఎప్పటితో దక్షునికి నాకు సంబంధం తెగిపోయిందని నవ్వాను రా అన్నాడు. అలాగా స్వామి, అవును, వాడి జోలికి నేను వెళ్ళాలండి, పాపమైనా పండాలి పుణ్యమైనా నిండాలి, కానీ ఏం జరుగుతుందో చూద్దాం అని పరమేశ్వరుడు అలాగే మౌనం వహించాడు. నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. భార్య ఎప్పుడైతే దగ్గర లేకుండా పోయిందో, శంకరుని కూడా ఆత్మశాంతి లేకుండా పోయి తక్షణమే లేచి వెళ్ళిపోయాడు. హిమాలయంలో గుహలో తపస్సు చేస్తున్నాడు. అక్కడ అమ్మవారు పర్వతరాజునకు కుమార్తెగా పార్వతీ నామధేయమును వర్ధిల్లుతోంది. ఈ దేవతలంతా ఈ కబురు తెలిసినా తిరిగేమి ఎదిరించకుండా ఉండిపోయాడు, అయితే శంకరుడు ఏం చేయలేకపోయాడు, మా తాతయ్య దక్షుడే గొప్పవాడు అని అనుకుంటున్నారు. వీడు ఇంత పని జరిగినప్పుడు భార్య పోయినప్పుడు రాడా, నన్ను ఎదిరించడా, వీడు ఎందుకు పనికిరాడు అనుకుంటున్నాడు దక్షుడు. అలా బాగా అనుకునిచ్చాడు ఆయన. అలాగే తపస్సులో ఉన్నాక పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు పరమశివుడు. పార్వతి సమేతంగా కైలాసంలో చేరాడు. దక్షుడికి ఆ సంగతి తెలిసింది. నా కూతురు మంటల్లో మరణించిందా, మళ్ళీ పర్వతరాజు కూతురుని పెళ్లి చేసుకున్నాడా, ఆమె ఇతను కూతురు అని అర్థం చేసుకోలేదు పాపం దక్షుడు. అయితే ఈమె చచ్చిపోతే ఇంకోని పెళ్లి చేసుకుంటా అన్నమాట, ఇంతేనా ఇతని సంగతి చూద్దాం. మళ్ళీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడుగా, మళ్ళీ యజ్ఞం చేస్తానని రెండవసారి మళ్ళీ యజ్ఞం తలపెట్టాడు. సరే, వీడి సంగతి అటు ఇటు ఇప్పుడు తేలిపోతుందని పిలిస్తే నారాయణమూర్తి వచ్చాడు. దేవతలంతా వచ్చారు. శివుడు తన భార్య పోయినా ఊరుకున్నాడు. శంకరుడు ఏం చేయలేడులే, మా దక్షుడే గొప్పవాడిని వెలుగుచున్నారు. ఇది ప్రమదగణం సహించలేకపోయారు. పరమేశ్వర, ఆనాడు మీరు సహించి ఊరుకున్నారు, అమ్మవారు శరీరం మళ్ళీ ధరించి వచ్చారు, ఈనాడు మహాభార్యులు మళ్ళీ యజ్ఞం తలపెట్టాడు, ఇప్పుడు ఏం చేశాడు? ప్రమదులారా, ఇప్పుడు నాకు సమయం దొరికింది. పార్వతీ, ఆనాడు నీ తండ్రి దటుడు, ఈనాడు నీ తండ్రి హిమవంతుడు, శరీరం మారింది, వాడికి నీకు సంబంధం తెగింది, ఆ పాపాత్మను శిక్షించి శివశక్తిని లోకానికి చాటాలి. అలాగే ప్రభు అన్నది. పరమేశ్వరుడు లేచాడు. యువతల ఈ పార్వతీదేవి లేచింది. మా అహంకారంతో ఆదిపరాశక్తి పార్వతి ఒక్కసారి ఎడమతాలతో భూమిని కైలాసం వదిలేటట్టుగా తల్లి, శంకరుడు అంటే మహాకోపంతో పైనున్న సదాశివుని తలపెట్టి జటాజుట్టుల్లో నేల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బలో నుంచి కుమారుడు వచ్చాడు. అమ్మవారి యొక్క పదఘట్టలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. నల్లటి రూపంతో వచ్చి భద్రంగా నిలవబడింది. ఆయన కూడా భయంకరాకారంగా తాంబ జటాజూటంతో ఆ పురుషుడు కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆహా, రే కుమార, భద్రుడవై వీరుడవై పుట్టావు కనుక వీరభద్రా అంటున్నాను, నీకు నామకరణం చేశానన్నాడు. కాళీ రూపంతో నావలే నీవు భయంకర భద్రకాళి అంటున్నాను నిన్నన్నారు. అప్పుడు భద్రకాళి వీరభద్రుడు పార్వతి పరమేశ్వరుడు వంగి నమస్కరించి, మహాప్రభు ఏమి ఆజ్ఞ అని వీరభద్రుడు ఇలా అడుగుతున్నాడు. రుద్ర, మాం పాహి కరుణా సముద్ర, రుద్ర మాం పాహి కరుణా సముద్ర, నత వీరభద్ర హే రుద్ర. మాం పాహి కరుణా సముద్ర, నత వీరభద్ర హే రుద్ర. రుద్రక్ష మాలికాధర పట దరిద్ర హరణ భవతరణ శివ శరణ రుద్ర, మాం పాహి కరుణా సముద్ర. ప్రభు మహాదేవ, ఎందుకు నన్ను పుట్టించావు?
ఎవరైన లోకముల మీ యజ్ఞ నిద్రించుచుండురేమో తెల్పుమా, ఎవరైన లోకముల మీ యజ్ఞ నిద్రించుచుండురేమో తెల్పుమా. చెవ్వయద్దువారుల చెంటాడుద చిల్చదన్ కరుద్ర మాంపాహి కరుణా సముద్ర రతవీరభద్ర హే రుద్రక్ష మాళికాధర హత దరిద్రహరణ భవతరణ శివ శరణ రుద్ర. అనుగన్న తండ్రియే దురత్పులైనను భక్తుల బాధింపుచుండిరా, అనుగన్న తండ్రియే దురత్పులైనను భక్తుల బాధింపుచుండిరా. నను పంపు వారిని చేర్చదన్ కాల్చదన్ ప్రేల్చదన్ వేల్చదని కరుద్ర మాంపాహి కరుణా సముద్ర రత వీరభద్ర హే రుద్రక్ష మాళికాధర హత దరిద్ర హరణ భవతరణ శివ శరణ రుద్ర. ఆ భద్రకాళి, మా పార్వతి ఏం చేయమంటావు? ఆ ఇరువురిని చూచి ప్రమదగణం జయజయధ్వానములు చేశారు. వీరభద్ర, నీ పని చాలా ఉన్నది. ఆ మొదటిసారి ఈమె దాక్షాయణిగా ఉండి అక్కడ మంటల్లో వేసుకుని చేసుకుని కాలిపోయినప్పుడు నేను ఊరుకుని మౌనం వహించి నీ అమ్మ నాకు సమీపించే వరకు మనశ్శాంతి లేక తపస్సుకు పోయినప్పుడు నేనేమీ చేయలేకపోయానని అనుకున్నాడు. ఎంత తాసుపోయినా తల ఎత్తకపోతే బురదపావంటారన్న సామెత సార్థకం చేశాడు మీ తాతయ్య. వెళ్ళు, శివశక్తిని చాటిరా, ఈ ప్రమదగణాన్ని తోడిస్తున్నాను. భద్రకాళి, ఇరువురు వెళ్ళండి అని ఇటు శంకరుండనగా అతడు రౌద్రము దాల్చి శంకరాయనుమతి ఎమ్ము నేను నల యాగము ధ్వంసమునర్చి దేవతావనమును జీల్చి పద్మభవ భండములన్నీ పట్టి ఆడదం రణమునరించి చుక్కలను రాల్చద పంపు నీలకంధరా. పంపించు తండ్రి, భద్రకాళి సమేతంగా వెడతా, చుక్కలు రాల్చెదను, భయంకరంగా నిలిచెదను, యముని గుండెలు చీల్చెదను, మృత్యువు యొక్క కోరలు అగల్చెదను అన్నాడు. అని వీరభద్రుడు బలుకుతుండు హరుడు మెచ్చి ఎట్లని, అని వీరభద్రుడు బలుకుతుండు హరుడు మెచ్చి ఎట్లని, కనకరథమిచ్చి నీవు పోయేట కథన మనరింపు మనియ. అని వీరభద్రుడు బలుకుతుండ హరుడు మెచ్చి ఎట్లనియ, కనక రథమిచ్చి నీవు పోయేట కథన మనరింబుమనియ. అదిగో రథం, వీరభద్ర వెళ్ళు. చిత్తమ నమస్కరించాడు. భద్రకాళి సమేతంగా రథాన్ని సమీపించాడు. ప్రమదగణం అంతా కూడా వచ్చారు సైన్యంగా. ఆలోచించాడు వీరభద్రుడు, శహబాష్, వీళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నా సైన్యం నాకు ఉండాలని. అంత వీరభద్రుండు అంత భద్రుండు కైలాసము పాతగలగా హుంకరించెల్, అంత భద్రుండు కైలాసము పాతగలగా హుంకరించెల్, ఎంత దోప కోటాను కొట్లుగా వీరగణము ధ్వవించెల్. కైలాసంలో గుహలు ప్రతిధ్వనించేటట్టుగా వీరభద్రుడు హుంకరించాడు. ఆ హుంకారంతో కోటాను కోట్లు వీరగణం పుట్టారట. అప్పుడు పార్వతి పరమేశ్వరుల అరయ, భద్రకాళీదేవి మురియ, దక్షుని యొక్క గుండెలు విరియ, పూలవాన గురియ, బ్రహ్మాండమైన సంతోషంతో భద్రకాళి సమేతంగా వీరభద్రుడు, ప్రమద గణము వీరగణము పొగటగ రథము నెక్కి భద్రుండు, ప్రమద గణము వీరగణము పొగటగ రథము నెక్కి భద్రుండు, ప్రమదం మన బయలుదేరనీశ్వరు బాడుకొని జురౌద్రుండు. అధారుడై మేఘముగా రథము నడుపుకొని చున్న వీరభద్రుండు పోయి వేగముగా రథము నడుపుకొని చున్ను వీరభద్రుండు పోయి యాగ పగలు చూచి ప్రమద గణములగని నిట్టుల వినుడోయి.
ఆ యజ్ఞశాల చేరుకున్నాడు. ప్రమద గణములారా, వేరే గణములారా, తాత యజ్ఞశాల చూశారా? మా తండ్రి గారు ఏమీ చేయలేరని కొవ్వెక్కిపోయి ఉన్నారు ఈ దేవతలు. ఎంత గట్టిగా అంటున్నారో వేదధ్వని వినిపిస్తుందా? ప్రమదలారా, మీరు యజ్ఞశాల చుట్టూ ఉండండి. నేను నా వీర సైన్యంతో యజ్ఞశాలలో ప్రవేశించానా? నన్ను నా సైన్యాన్ని ఈ దేవతలు చూశారా? వాళ్ళందరికీ కొత్త రోగం తెగులు, మలేరియా రోగం పట్టుకుంటుంది. గడగడ గడగడగడగడ వణిగిపోతారు, భయపడి యువతలకు వస్తారు. ఎవడు వచ్చినా శూలంతో ఒక్క పోటు పడిచి వాడిని సంహరించమన్నారు. అనేటప్పటికీ గడగడ గడగడ వణిగిపోతున్నటువంటి దేవతాగణం, వాళ్ళకి లోపల ఎందుకో బెదురు బయలుదేరింది. దక్ష ప్రజాపతి నాకేం భయం అని నిర్భయంగా యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు వీరభద్రుడు ఈ సైన్యంతో లోపల ప్రవేశించాడు. ఎవరయ్యా వీరభద్రుడని? కైలాసం పైన మహాకైలాసం. ఈ శంకరుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్లికేషన్ పెట్టుకున్నారు పైకి వీళ్ళిద్దరు. అంటే పైన సదాశివుడు, ఇతడు శంకరుడు, మహాకైలాసం. అక్కడ ఉన్నటువంటి సదాశివుడు అప్పుడు మూర్తవంతమును రాల్చి మారరుద్రుడై సాక్షాత్కరించాడు. అందు శంభుని యొక్క మహాశక్తి భద్రకాళిగా వచ్చింది. వీళ్ళిద్దరూ మహాశక్తివంతులు యజ్ఞశాలలో ప్రవేశించారు. ప్రమదగణం చుట్టూ ఉన్నారు. ఒక్కసారి అలాగే నలువైపులా చూచి దక్షుడు దూరాన్ని కనిపించాడు. కింకరులారా, అదిగో మా తాత అక్కడున్నాడు, అతని సంగతి తర్వాత తెలుస్తానని భయంకరంబుగా వీరసింహంబు విధంబునన్ గర్జించి రే పిడిగిపడింది వినండ్రా అన్నాడు. చూసిరామన్నాడు. చూశారు. దక్ష, ఇది పిడుగు కాదు, పెద్ద పిల్లల పిడుగు. వచ్చినది ఎవరు భయంకరుడైన శంకరుడుగా అన్యుండుగాడని పలిగి. చూశాడు దక్షుడు, వీడెవరానైనా శంకరుడి కన్నా భయంకరుడుగా ఉన్నాడు. గంగ మాత్రం శిరస్సును లేదు, బాలచంద్రుడు లేడు, అన్నీ ఉన్నాయే అనుకుంటున్నాడు. ఇందులో దగ్గరకు వచ్చాయన వంగి నమస్కరించి, తాత నమస్కారము. ఆహా, ఇక శివుడు నన్ను ఏం చేయలేడు, మంచివాడు నాకు దొరికాడు, నావాడు కనుక నాకు దండం పెట్టాడు అనుకున్నాడు బాబు. ఎవరో అబ్బాయి అన్నాడు. నేనా? హరకుమారుడ వీరభద్రాక్షయుండ నిన్ను పరామరిక చేసి రమ్మనుచు నన్ను పంపినాడయ్య నా తండ్రి. నా పేరు వీరభద్రుడు, నా తండ్రి పేరు రుద్రుడు, మాది వెండుకొండ. నీ అమ్మాయి పోయింది కదా పాపం, చాలా కాలమైంది అనుకో, ఒకసారి చూసిరమ్మని పంపించాడు. పైగా అది రుద్రయాగం, ఇందులో అగ్రభాగం మాదే కదా, ఆ పని ఈ పని పూర్తి చేసుకోవడానికి వచ్చానన్నాడు. అలా చూశాడు అబ్బాయి. మళ్ళీ చెప్పన్నాడు, ఇంతేనయ్యా తాతయ్య, నా పేరు వీరభద్రుడు, నా తండ్రి పేరు రుద్రుడు. అయితే ఇన్నిసార్లు కైలాసం వచ్చాను కనిపించలేదే అన్నాడు. నీవు వచ్చినప్పుడు నేను లేడు తాత, మా తండ్రి గారు ప్రత్యేకముగా నీ కొరకై నన్ను పుట్టించి పంపించిరి తాత. నీ కోసం నేను స్పెషల్గా పుట్టాను. ఏంటి అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంటానయ్యా నేను? అలాగే చూశాడయ్యా, వీడేవడరా, నెత్తిమీద తడిగుడ్డ, కాళ్ళ కింద కొరకంచిలా మాట్లాడుతున్నాడు. మాటలు మెత్తగానే ఉన్నాయి, భావం గంభీరంగా ఉంది. అగ్రభాగం మీకు వస్తుందని వచ్చావా? నీ తండ్రి పంపాడా? అవును. నా తండ్రిని పిలవలేదు గనక రాలేదు. నేను మనవాణ్ణి గనక నన్ను పిలవక్కర్లేదు వచ్చేసాను. అగ్రభాగం మాట ఏం చెప్పావు? అన్ని ఎకతాళిక పలుకు వీరభద్రునకు దక్షుడిట్లని, అన్ని ఎకతాళిక పలుకు వీరభద్రునకు దక్షుడిట్లని, ఎనవై శివుడు యజ్ఞకర్త అని వేదంబుల లేదని. ఏమయ్యా వీరభద్ర, ఇదిగో వేద పురుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అపౌరుషయ్యుడు, ప్రభుసంగతములు, సర్వధర్మ శాస్త్రములు చేసేవారు. ఈ వేద పురుషులు ఏమంటే లోకమంతా ఆచరించాలి కదా. ఈ వేద పురుషులకు ఈ యజ్ఞంలో నీ తండ్రికి అగ్రభాగం ఉంటుందని చెప్పారా? ఇచ్చేస్తాను భాగం అన్నాడు. భేష్ దక్ష, రెండా నాలుకలు సాంప్రదాయకులకు లెక్కింపగాను ఒక్కటి అన్నావు గనక ఆ వేద పురుషులు చెప్పిన ప్రకారం నా తండ్రికి అగ్రభాగం ఇవ్వవా, ఈ యజ్ఞం సర్వనాశనం అవడం కాకుండా నీ తలగా ఎవడగొట్టేస్తాను. అలాగే ఉండమన్నాడు. వేద పురుషుడు వంగ చూచాడు. అంత వీరభద్రుడు హంకరించి ఆగమందు
అంత వీరభద్రుడు హంకరించి ఆగమమ్ములంజూడన్ ఎంత భయమున వనగుజు వేదములి విధమున మాట్లాడ. వేద పురుషులు లేచారు. ఆ దక్షుడు ఏం చేస్తాడులే, వీరభద్రుడు ఉన్నాడు కానీ నిర్భయంగా అంటున్నాడు. అదే కాళిదాస్ అన్నాడు, ఈశాశ్రీయ మహానాగో పప్రచ్చ గరుడం శుభం. ఈశ్వరుడు మెడలోన తాసుపాట గరుత్మంతుడు వస్తే తింటాడనే భయం లేదు కనుక ఏమో ఈ గరుత్మంత క్షేమంగా ఉన్నావా అని గర్వంగా పడగే తరిగింది అట. ఈశ్వరుడు ఉన్నాడుగా తిండని భావంతో. అలాగే వీరభద్రుడు ఉన్నాడు కదా దక్షుడు ఏం చేస్తారని యథార్థం చెబుతున్నారు వేద పురుషులు. గాయత్రీ వల్లభత్వాత్ నేత్రేణ స్వేన సాకం దశశతకములైర్ విష్ణునా పూజతత్వాత్ తస్మై చక్రం ప్రధానత్వాత్ కందర్పధ్వంసకత్వాత్ గరడగబలనాత్ కాలగర్వాపహత్వాత్ దైత్యయావాస భూత త్రిపుర విదలనాత్ దక్షయాగే జయత్వాత్ సభి కులార సర్వ కార్యముల గుణ శంకరుడ కర్తయని. సభి కులార సర్వ కార్యముల గుణ శంకరుడ కర్తయని సభనున్న దక్షుడేవనునోయని జడియుచు నవియును సనియన్. సభలో అంటే ఏమంటాడు అని భయపడి అప్పుడే వెళ్ళిపోయారు. వేద పురుషులు విన్నారు, దేవతలు విన్నారు, దక్షుడు వంక చూశారు. దక్షుడు అలాగే నేను ఉండగానే ఇలా చెప్పి అని కొయ్యి బారిపోయి అలాగే నిలవబడిపోయాడు. ఏమై దక్ష ఏమంటావు అని దేవతల వంక చూచాడు. కాని దేవతలు కదలకుండుటయు గంజి వీరభద్రుండు కాని దేవతలు కదలకుండుటయు గంజి వీరభద్రుండు జాను భుజములప్పలించుచని అనుచండ కిరణ రౌద్రుండు. అప్పుడు ఏమై దేవతలారా, ఇంకా మా తాత ఏది ఇస్తాడని కూర్చున్నారా, అయిచ్చేది నేనే ఇస్తాను చక్కగా కదలకుండా కూర్చోమన్నాడు. తాపసులంబట్టి దౌడ విరగొట్టి చంద్యముల ద్రించి చావమోది ప్రళయ కాలకాల భైరవుండు పగిదిన అడుచు గర్జించి ఆగశాల ధ్వంసపరచి తన విహారం సలుపుచుండ రౌద్రుడగుచు. యజ్ఞశాల సర్వనాశనం చేసి తాపసులను దౌడలు విరగొట్టి జంజాలు ధరించి చావమోది తన్ను చూచి మృగరూపంతో పారిపోతూ ఉన్నటువంటి ఆ యజ్ఞపురుషుణ్ణి శూలంతో పొడిచి చంపి దేవతాగణాన్ని చూచాడు. పగపక నవ్వాడు, పారిపోతూ ఉన్నారు. రాయ్ ఇంద్ర గురుపత్ని కమనోగ్ర పాతక కళంక చంద్ర మహేంద్ర కుబేర ఆగండి అని వెన్నంటి తరుముతూ మహానుభావుడైన వీరభద్రుడు వీరభద్రుండు గుప్పించి లంఘించి సూర్యుని దొరికేగి పండూడు వరకు నోరు పగలగొట్టి ద్వాదశాదిత్యులలో పూషుడనేటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క దంతాలు రాలగొట్టాడు. సరస్వతి యొక్క ముక్కు కోశాడు. స్వాహాదేవిని అవమానించాడు. ఏకాదశిని బాధించాడు. అష్టవశువుల్ని శోధించాడు. దిక్పాలకుల్ని వేధించాడు. మార్కండేయాది మహర్షులను అందరినీ కూడా పరాభవించాడు. ఎవరికో వాళ్ళు గడగడ వణిగిపోతూ అబ్బా అబ్బా వీరభద్ర శరణ శరణ వీరభద్ర అంటున్నాడు. తన వీరగణాన్ని చూచి పడవడు నరకుడని హెచ్చరిస్తూ పారిపోతూ ఉన్న వాళ్ళని చూచి పగపగ నవ్వచ్చు, కొందరిని బంతులను తల్లినట్టుగా పైకి ఎగలదనచు, కొందరిని ముక్కుశవులు కోసి నెత్తురు డేరులను పడవేస్తూ భయంకర యుద్ధం చేసి పేగులు పోగులు పెట్టి ఆ మాంసం నడుచుచు కరాళిస్తూ ఉన్నాడు. ఆ ప్రవహించే రక్తం అంతా త్రాగుతూ ఆర్పడిస్తూ కొందరిని మృంగుతూ ఉన్నది పరాశక్తి భద్రకాళి. ఆ ఇరువురు వీరవిహారం చేస్తున్నారు రణరంగంలో. ఎవరికి వారు ఏమి తోచక భయపడిపోతున్నారు. ఎంత పని చేసేది దక్షుడు, మా కొంప తీసుకున్నాము వచ్చి అనుకుంటున్నారు. ఆ సమయంలో తిన్నగా దక్షుడి దగ్గరికి వెళ్ళాడు ఆ వీరభద్రుడు. ఒరే పాపాత్మ దక్ష, నీ ఆగఫల మీదకై కొనమని డకారించి దక్షుని స్థల శిరంబు పదునైన తన కరవాలమ్ముతో నొక్క రేటును తగవేసి పిదప కలను తలను పాలనేత్రమ్మున భస్మంబు గావించి. ఆ వరి పాపాత్మ దక్ష, ఇదిగోని యజ్ఞఫలం అని తలకాయ నరికాడు. నేల మీద పడి విలవిల తన్నుకుంటూ ఉన్నాడు దక్షుడు. మరణావస్థలో ఉన్నాడు. దూరంగా ఉన్నాడు నారాయణుడు.
నా తండ్రి లేని యజ్ఞంలో నారాయణుడు వచ్చాడు కదా అధికారం చలాయించడానికని తిన్నగా ఆ వీరభద్రుడు ఆ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అంత వీరభద్రుండు గరుడ వాహని మీదడి బనియ అంత వీరభద్రుండు గరుడ వాహని మీదడి బనియ కంతు జనకుపై బాణములు గుప్పి కాచుకొమ్మని వనియన్. ఆ వీరభద్రుడు ఏమాయ నారాయణ పురహరుడు లేని యాగమున పూజ బంద వచ్చి దివయుటకు పురహరుడు లేని యాగమున పూజ బంద వచ్చి దివయుటకు హరివైన గిరివైన ఇట నుండి దాటిపోయదవు ఎటకు. ఎక్కడికి వెళ్తాయిక ఆరు నా తండ్రి లేనటువంటి అధికారాన్ని చలాయించాలని వచ్చావా, ఇది నీ విష్ణు యాగం కాదు మా రుద్రయాగం అన్నాడు. వీరభద్రుడు శక్తి పరీక్ష చేయాలనుకున్నాడు నారాయణుడు. అని వీరభద్రుడు బలుకుచుండ నా విష్ణువు కోపించి అని వీరభద్రుడు బలుకుచుండ నా విష్ణువు కోపించి కనబానంబుల వైభవాన్ని నాతడు నడుమని ఖండించి అనేక బాణాలు నారాయణమూర్తి వదిలాడు. ఆయన్ని వీరభద్రుడు మధ్యనే ఖండించేశాడు. ఏ వీరభద్ర ఈసారి కాసుకో భయంకరమైన అస్త్రం విడిచిపెడుతున్నానని నారాయణాస్త్రమును ప్రయోగించి నా విష్ణువు కోపించి నారాయణాస్త్రమును ప్రయోగించి నా విష్ణువు కోపించి వీరభద్రాస్త్రమును గణనాథుడు విడిచిదాన్ని ఖండించి నారాయణాస్త్రం వేశాడు. వీరభద్రాస్త్రం వేసి దాన్ని ముక్కలు చేసేశాడు వీరభద్రుడు. శబాస్ వీరభద్ర తండ్రిని మించిన కొడుకువయ్యా, ఈసారి తట్టుకోమని చక్రాయుధాన్ని వదిలేశాడు. భూనభంతరాళంబుల మంటలు దక్కుచుతున్న కనంబు నరదించుచున్నటువంటి చక్రరాజమ్మును నారాయణుండు గాంచి నారాయణుని యొక్క చక్రాయుధమ్మును గాంచి నారాయణమూర్తి చూశాడు తన చక్రం భేష్ మంచి మంటలతో పెడుతుంది అనుకున్నాడు. వీరవధుడు చూశాడు ఆ చక్రం నుంచి వచ్చే మంటలకి చెలించిపోయాడు. అబ్బా దేనికి నాకు భయం కలగలేదు, ఏమిటో ఈ చక్రాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అలా చూస్తున్నాడట. శంభో మహాదేవ మృత్యుంజయ తండ్రి నీ దయ అనుకున్నాడు. అంతర్వాణిగా నిలిచాడు శంకరుడు కళారూపంతో. వీరభద్ర భయపడకు, చెలించకు, ఇది నారాయణమూర్తికి రెండవ చక్రం, అసలు చక్రం మణికర్ణికలో మునిగిపోయింది. ఈ చక్రాన్ని నేనే ఇచ్చాను, యజ్ఞజ్వాలలకు ఇక ఎక్కడ ఎదురు లేదు, దీనికి ఒకటే శరణం, దీనికి విరుగుడు పంచాక్షరి మంత్రం, పంచాక్షరి పఠించి నమస్కరించు చక్రానికి, మంటలన్నీ చల్లారి నీ చేతిలోకి పళ్ళె మాదిరిగా వచ్చి పడుతుందన్నాడు. వెంటనే నారాయణమూర్తికి విడిచినటువంటి చక్రానికి వీరభద్రుడు నమస్కరించి పంచాక్షరి పఠించడం మొదలుపెట్టాడు. నమశివాయో 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 నమశివా నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం నమశివాయో 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 నమశివా నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం శివాయ నమవం శివాయ నమవం శివాయ నమవం నమశివ అరిష్టమఖిలం నిహత్యత చ శంకరోచ్చ బిజ శంకరో భవదతో నమశివ న భైరవమతం న భైరవమతం న వైష్ణవమతం న శైవమతమప్యథో గురుమతం నమశివ గతం హరిశతం గతం హరశతం గతం విదిశతం విచారయ సగే నమశివ ఓం నమశివ ఓం నమశివ అని నమస్కరించాడు. ఆ చక్రం మంటలు చల్లబడి బంగారు పళ్ళు మాదిరిగా వీరభద్రుడి చేతులకు వచ్చింది. అప్పుడు ఆ చక్రాన్ని తాను రథంలో వేశాడు. ఏమిటయ్యా రెండు చక్రాలు ఉన్నాయని మీరు అడుగుతారు,
మన దేవస్థానంలో స్వామివారి పేరు విశ్వేశ్వరుడు, అమ్మవారి పేరు అన్నపూర్ణలు. అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఉన్నటువంటి ప్రధాన స్థానం కాశీ. ఆ కాశీనగరంలో నారాయణమూర్తి శంకరుని సంతోష పెట్టాలని అడుగు లింగ ప్రతిష్ఠ చేసి తన చక్రం చేతితో మడుగు త్రవ్వుతున్నాడు. ఆ చక్రాన్ని వదిలేశాడు. వదిలేసి చూడండి, బోరింగ్ నాడు మిషన్లు కిందకి అలా కోసేస్తున్నాయి. అలా కోసి 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 లోపల వెళ్ళిపోయింది చక్రం. ఆ నీరు అలా ఉగిపోయింది పైకి. ఆ నీటి లోపల తేలిపోకుండా ఈ చక్రం అలాగే లోపలికి వెళ్ళి ఉండిపోయింది. నారాయణమూర్తి తెల్లబోయి చూస్తున్నాడు. ఈశ్వరుని సంతోష పెట్టాలి నేననుకుంటే విశ్వకర్మ ఇచ్చిన చక్రం వెళ్ళిపోయింది లోపలికి, ఇది ఎలాగ తీయడం అని అనుకుంటున్నాడు. ఎంతలో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై నారాయణ అన్నాడు, ప్రభు నీ కొరకు ఇక్కడ నేను ఈ మడుగు తయారు చేశాను. ఈ తయారు చేయడానికి దీన్ని బాగా బోరింగ్లా కోయడానికి నా చక్రాన్ని పంపించాను. మొత్తానికి అడుగుపోయింది, నాకు దక్కకుండా అడుగును ఉంది, ఎలా వస్తుంది అని. అది ఎలాగొస్తుందయ్యా, బాగా లోతుపోయిందని అలా చూశాడు ఈశ్వరుడు. చూసేటప్పుడు ఆయన చెవునున్నటువంటి మణికర్ను కూడిపోయి వెళ్ళిపడింది. ఏమో నీ చక్రము పడిపోయింది, నా మణికర్ణిగా పడిపోయింది, రెండో ఉన్నాయి ఇందులో. నా మణికర్ణికతో మడుగు ఉన్నది కదా, ఇది మణికర్ణిక అని పేరు పెట్టాడు శంకరుడు. అది మంచిది కానీ స్వామి, నా చక్రం మాటే ఉంటున్నాడు, అది అంతే ఇక రాదన్నాడు. మరి నాకు చక్రం పోయినట్టేనా అన్నాడు. వస్తుందిలే అన్నాడు. ఎప్పుడు వస్తుందా అని చక్రం లేకుండా కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహిని రూపం నారాయణమూర్తి ధరించినప్పుడు, శంకరుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టాడు. వీళ్ళకి ఏం చేయాలి, పేరేమిటన్నారు. నువ్వు అప్పవు నీ నయ్యనే గనక ఇద్దరికి పుట్టాడు కనుక అయ్యప్ప అని పేరు పెట్టామన్నారు. ఆయన అయ్యప్ప స్వామి. ఆయన శాస్త్రభైరవుడు అన్నారు మన పురాణంలో. అష్టభైరవుల్లో ఒకటి శాస్త, అది హరదత్తాచార్య అంటారు. మాధవే స్త్రీ శరీరే శాస్త్ర సంపాదకత్వాదపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట. ఆ తర్వాత నారాయణ, నీ వల్ల నేను సంతానం పొందానయ్యా అన్నాడు. నేను చెప్తే వినిపించుకున్నావా, నా మాయలో పడిపోయావన్నాడు నారాయణ. నీ మాయలో పడలేదయ్యా, పడ్డాను నువ్వు అనుకున్నావు లోకం అనుకుంటున్నారు, అది కాదు. పార్వతీకి గర్భసంతాన యోగం లేదు, దేవతల శాపం ఉంది. ఆమె శరీరం నీదే కదా, ఇద్దరికీ తేడా లేదు కదా, నీ వల్ల అయినా ఒక సంతానం పొందాలని తరువుకి వచ్చాను కానీ నీ మీద మోహంతో కాదన్నాడు. నా మాయలో నేను పడలేదా అన్నాడు. నీ మాయ నా భక్తుణ్ణి ఏం చేయలేదు, నన్నేం చేస్తుంది అన్నాడు. శంకర, నీ భక్తులందరినీ నా మాయలో ఉంచి నీ దగ్గరికి తీసుకువస్తా, అప్పుడు ఏం పందెం అన్నాడు. ఆ పందెం ఇది నీవే వేయమన్నాడు శంకరుడు. నీ భక్తులందరినీ నేను అలాగే మాయా పాశించి అది కట్టి నీ లోకానికి తీసుకువస్తా. అలా తీసుకురాలేకపోతే నిన్ను 1000 తామర పూలతో పూజ చేస్తా. అలా తీసుకువస్తే నన్ను సహస్రదళ తులసీదళాలతో పూజేయమన్నాడు. సరే అండి సరే అన్నారు. సరే నారాయణమూర్తి జగన్మోహిని రూపం ధరించి దారుకావనంలో ప్రవేశించాడు. ఈ మహర్షులు అందరూ దండకమండలు మూల బారేసి కూడా పడ్డారు. వీళ్ళందరినీ కట్టకట్టి కైలాసం తీసుకువచ్చారు. శంకరా, నీ భక్తి గొప్పదా, నా శక్తి గొప్పదా చూడమన్నాడు. ఏమయ్యో, ఏదో మిగిలిన వాళ్ళని తీసుకొచ్చావు, అసలు సరుకు అంత లోపల ఉంది, అక్కడికి పోయి తీసుకురమ్మన్నాడు. ఇంకెవరున్నాడా అని లోపలికి వెళితే, మా వంశానికి మూల పురుషుడు దేవల బ్రహ్మ, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈశ్వరుని యొక్క పాలనేత్రం నుంచి పుట్టాడు ఆయన. ఆయన తపస్సు చేస్తుంటే అక్కడ వృక్షాల్లో ఉన్న పువ్వులు తనంతటే తెగి వెళ్ళి గడియకు ఒకసారి ఆయన శిరస్సు మీద పడుతున్నాయట. తపస్సుకు సంతోషించి తపస్సు నుంచి లేపి తన మాయాపాశంతో కట్టాలని 12 సంవత్సరాలు నృత్యం చేశాడు నారాయణమూర్తి. కానీ ఆయన లేవలేదు. ఇంతలో నారద మహాముని వచ్చాడు. నారాయణ నమస్కారం అన్నాడు. ఏమిటి వేషం, అది విడిచిపెట్టవా, మరి వైకుంఠం అంతా గగ్గోలైపోతున్నారు. ఏం చేయను నారద, శంకరుడితో పంది వేసుకుని లేనిపోని తంటా తగిలించుకున్నాను, వదిలించుకోవడానికి ఇక్కడ ఆడుతున్నాను అన్నాడు. మరి ఏం చేద్దాం, నువ్వు ఎంతకాలం నాట్యం చేసినా ఆయన లేవడు. ఇదిగో నేను లేపుతున్నాను చూడమని పంచాక్షరి పఠించాడు. తక్షణమే లేచి దేవల బ్రహ్మ నమస్కరించి నారాయణాన్ని నమస్కరించాడు. భేష దేవల, నీ కారణంగా నేను ఓడిపోయానయ్యా, శివుడే గెలిచాడు అని సంతోషించి తానన్న మాట ప్రకారం 1000 తామర పూలు పృథ్వీలింగం చేసి పూజ చేస్తూ ఉన్నాడు. దీక్షలో ఉన్నాడు. శంకరుడు ఇతను పరీక్షించాలనుకున్నాడు. 1000 తామర పూలు తక్కువ చేశాడు, మాయం చేశాడు. 999 అయ్యాయి. అయ్యో పువ్వులేది, లెగిస్తే దీక్షాభంగమని వెంటనే బాణం తీసుకువచ్చి అలాగే తన కన్ను ఒకటి ఇలా పెకలించి అదే పద్మంగా వేసి పూజ చేశాడు.
అప్పుడు శంకరుడు ఆ లింగం మధ్య నుంచి ఆవిర్భవించాడు. శభాస్ నారాయణ, నీ భక్తి పరీక్షించడానికి పువ్వు తక్కువ చేశాను, కన్ను ఇచ్చావు అని సంతోషించి కన్నుకు కన్నుచ్చి, ఇదిగో మణికర్ణికలో మునిగిపోయింది కదా విశ్వకర్మ ఇచ్చిన చక్రం, జలంధరాసులను వధించడానికి నేను ఈ చక్రాన్ని సృష్టించాను, ఇదిగో బహుమానంగా తీసుకోమన్నాడు. దీనికి శాంతి పంచాక్షరి మంత్రమే అన్నాడు. అప్పుడు ఆ చక్రాన్ని ఆనాడులగై ఈనాడు వరకు నారాయణమూర్తి ధరిస్తున్నాడు. ఆ చక్రం మంట అగ్నిజ్వాలలు చల్లారి వీరభద్రుని చేతిలో పడితే తన రథాన్ని వేశాడు. నారాయణ, ఇప్పుడు ఏమంటావు? నా తండ్రి నీ హృదయంలో ఉన్నాడు కనుక నీ జోలికి రాదు, చిన్నగా వచ్చి రథంలో కూర్చోమన్నాడు. ఆయన చిన్నగా వచ్చి రథంలో కూర్చుండిపోయాడు. అనంతరం ఆయన ఈ సకల దేవతలు వీరభద్రుడికి నారాయణమూర్తి లొంగిపోయాడు నేనెంతని, నా మహానుభావ వీరభద్ర అపర రుద్ర పవిత్ర సముద్ర హతభక్త జన దరిద్ర పాహివామరక్షమా అని ప్రార్థించారు. శరణన్న వారిని సంపదం ధర్మం కాదు, వీరగణములారా ప్రమదగణములారా, వీరందరినీ చచ్చిన వాళ్ళతో సహా మొత్తం అంతా మీరు మోసుకుని రండి, నేను రథం ఎక్కుతున్నానని తాను రథారూఢుడై భద్రకాళి సమేతంగా రమరంగ విహారమును సాధించి విజయరేఖాలంకృతుడై అలాగే కైలాసం వచ్చేస్తూ ఉన్నాడు. కైలాసం వస్తూ మహదానందంతో పరమేశ్వరుని సన్నిధికి వస్తూ ఇలా కీర్తించుకుంటూ వస్తున్నాడు. శివప్రతాపం తెలిసినటువంటి దేవతలు కూడా వెనకాల కీర్తిస్తున్నారట. మహాదేవ శంభో సదాశివ మహాదేవ శంభో, అహర్పతి నిశాపతివన్ని నేత్ర యతి కోమల ధవల దివ్య గాత్ర మహాదేవ శంభో, అంగజ మత భంగ స్వసంగ భుజంగ భూషితంగ సక్షానుషంగ మంగళంగ వసమలింగ పాండురాంగ యభంగ. అయిపోలేదు కథ కాశ్యపుందయ్య. గంగాతురంగ సంగమరాంగ కలిత గోపతురంగ నిర్మలంగ రంగజుత్తంగ తరుణాంతరంగ సంగత పురంగ నీరది నిషంగ మహాదేవ శంభో. అని ప్రార్థించాడు. అప్పుడు కైలాసం చేరుకున్నాడు. ఈశ్వరుడు, ఏం వీరభద్ర ఏం చేశావు? మొట్టమొదటిగా తన తల్లి యొక్క చిదాభస్మం అంతా తీసి మూట కట్టి తెచ్చాడు, అది దగ్గర పెట్టాడు. ప్రభు ఇదిగో మా అమ్మ పార్వతి, ఆమె గతజన్మ శరీర సంబంధమైన భస్మాన్ని చూపించాడు. శభాస్ వీరభద్ర, నీ మాతృభక్తికి సంతోషించాం, ఇంతవరకు నన్ను శిలాలింగ రూపమును పూజించినట్లుగా ఇది మొదలు నిన్ను భస్మలింగ రూపమును భక్తులు పూజించి తరించదురుగాక అని వరమిచ్చాడు శంకరుడు. నీ తాతయ్యని ఏం చేశావు? ఏం చేశానో ఉత్తమాటలు పనికిరావని జమా ఖర్చు చెప్పడానికి మొత్తం దుకాణం అంతా రథంలో విడిగి తెచ్చాను చూడమన్నాడు. ఏమిటన్నాడు? కలుడు దక్షుని శరంబు తగివేసి కండ కుండమును తెచ్చి దక్షుని యొక్క మండం, ఆ తలకాయ నా పాలాగ్ని ద్వారా చేత కాల్చి సువర్ణం చేసేసాను. ఇది సరస్వతి ముక్కు గంగునమా, ఇది సూర్యుని దంతములు చూడు, కదన మందు శరణన్న దేవతల కట్టి తెచ్చి దిని వీరిని చూడుమ బలిరా, ఇది సరస్వతీదేవి ముక్కు, ఇవి అగ్నిహోత్రుని యొక్క శకలు, ఇవి కాళ్ళు పోయిన వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు వికలాంగులు సకలాంగులు నిర్జీవులు సజీవులు బలహీనులు బలవంతులు అని చూపిస్తున్నాడు. అతడు దేవేంద్రుడు, అతడు యమరాజు, అతడు గరుడ వాహనుడు చూడుమా, అతడు దేవేంద్రుడు, అతడు యమరాజు, అతడు గరుడ వాహనుడు చూడుమా, ఇతడు వరుణుడి తడు నైరుతి కాలయ రుద్రులు గనుగుణమాబలి, ఏమిటయ్యా ఇది? దేవేంద్రుని వజ్రాయుధము, ఇది నారాయణ చక్రాయుధము, ఇది దేవేంద్రుని వజ్రాయుధము, ఇది నారాయణ చక్రాయుధము, పదపడి నేనేమి చేయవలెనో బసవలింగ పోషయాన తిమ్మిగ బలిరా, ఇది దేవేంద్రుని వజ్రాయుధం, ఇది నారాయణమూర్తి చక్రాయుధం, ఇది యముని యొక్క గదాయుధం, ఇది వరుణుని యొక్క పాషాయుధం అని అన్ని చూపించాడు. శభాస్ వీరభద్ర, గొప్ప పని చేసామని సంతోషించాడు.
విని వెంటనే దేవతలు రుద్రుడు వీరభద్రుడు ఏకం అయ్యేది, మాకు ఏం అవకాశం లేదు, శరణ్యం లేదు అని అందరూ చేయెత్తి నమస్కరించి, మహాదేవ తెలియక దక్షయజ్ఞానికి వెళ్ళాం, నీ మహిమ తెలుసుకోలేకపోయాం, పాపాత్ముడు దక్షుడు నశించాడు, మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కటాక్షించు, మా శక్తులు మాకు ప్రసాదించు అని చేయెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నారు సమస్తమైనటువంటి దేవతలు కూడా. జేజీ నిఖిల గిర్వాణ మొగట మస్తక మణికిరణ నీరాజద పదాంభోరుహ గగన శిరోరుహ సనక సనందనాది యోగేంద్ర మానసంబృహేంద్రా తారకాజల మందిర మందాగ్ని తరంగ సంఘట్టన డోలాయమాన జటాకుడుంగ పాండురాంగ రుద్రకన్యాహస్త విన్యస్త చామరుద్భూత మారుతి చలిత కొంతల మండల కుండలీశ్వర కుండల హృదయకాల తండవాడంబర పుండరీక వేదండ చర్మాంబర సమస్త పాపభంగ నతను దసవలింగ నమస్తే నమస్తే నమః అని ప్రార్థించారు. అమ్మా భద్రకాళి అనుగ్రహించు, అమ్మా పరమేశ్వరి కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. జై జనని సుధా సముద్రం దరుజన్మ నిద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్య వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పస్రగా బద్ధ సూలీ సనాదత్రిగే సానుమత్పుత్రిగే సర్వ విద్యా విశేషణ కంఠముల్లోల సద్వందరే కన్వితం కోమలం శ్యామలోదార భక్షద్వయం గంధసూకి భవత్కం శుకాభం శుకం లాలయం దీవి క్రీడసే సర్వయంత్రత్వికే సర్వమంత్రత్వికే సర్వవర్గత్వికే సర్వభర్గత్వికే సర్వరుద్రత్వికే సర్వముద్రత్వికే సర్వరూపే జగన్మాతృకే 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 పాయి మాం పాయి మాం పాయి శంకరుడు అనుగ్రహించి ఇకనైనా ధర్మాధర్మాలు గుర్తించి ప్రవర్తించమని హెచ్చరించి వికలాంగులను సకలాంగులను చేసి నిర్జీవులను సజీవులను చేసి బలహీనులను బలవంతులను చేసి ఎవరు ఆయుధములు వారికి ఇచ్చి ఎవరి శక్తులు వారికి ఇచ్చి దక్షుణకు ఆ పొట్టేరి తలాతికి ప్రాణం పోశాడు. కలగని మేలుకొన్నట్టుగా లేచి అపరాధిని రక్షించమని ప్రార్థించగా ఇకనైనా మంచి చెడ్డలు తెలుసుకుని ప్రవర్తించమని హెచ్చరించి సకల దేవతలారా వీరగణములారా ప్రమదగణములారా దక్ష అందరికీ నా తర్వాత అధికారి మారట రుద్రుడి వీరభద్రుడు వీరు వారు అనుకుండా సకల మతములు వారు సేవించి తరించవచ్చు అని వీరభద్రునికి యౌవరాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని శంకరుడు కైలాసంలో జరిపించాడు. ఆ జరిపించినటువంటి సమయంలో సకలమైనటువంటి దేవతలు ఆ వీరేశ్వరుని బ్రహ్మాండమైనటువంటి సంతోషంతో కొనియాడారు. ఆ వీరభద్రుడే హాశరభా హాశరభా అంటారు. ఆ వీరభద్రుని సంబరం చేసినప్పుడు ప్రభువుడు గట్టి హాశరభా హాశరభా అంటారు. కారణం ఏంటంటే ఈ దుష్టుల్ని శిక్షించడానికి వీరభద్రుడు శరభరూపం ధరిస్తాడు. ఆ శరభరూపం యొక్క ప్రభే అనగా కాంతియే మనం కట్టేటటువంటి ప్రభ. ఆ శరభాన్ని తాను తయారు చేయలేక అందరూ విభూత పండు పెట్టి ప్రభను కడుతుంటారు. శరభం అంటే సింహం మీద రెట్టింపు మృగం, అది స్కాందంలో శరభావతారం గురించి వర్ణించాడు. అష్టాంగ్రిశ్చ సహస్రబాహు అనలక్ష్యాయా శిరోయుగ్మభృతు ద్విత్ర్యక్షాదిజవో ద్విపుచ్చవరగ సాక్షాన్ నృసింహాసన అర్థేనాపి మృగాకృతి పునరదాప్యధ్యాజ పక్షాకృతి వీరశ్రీ శరభ సపాతుర నిజం వందే సదా మే హృది. అష్టాంగ్రిశ్చ సింహానికి నాలుగు కాళ్ళు, శరభానికి ఎనిమిది కాళ్ళు, సహస్రబాహు నాలుగు చేతులు కలది కలిగినటువంటిది ఆ శరభం. సహస్రబాహు అనలఛాయ అగ్ని వంటి కాంతి, శిరోయుగ్మ భృగు రెండు శిరస్సులు కలిగిన, ఒకటి పక్షి శిరస్సు ఒకటి సింహం శిరస్సు. ద్విత్రియక్ష ప్రతి శిరస్సుకి మూడు మొత్తం ఆరు కళ్ళు. అతిజవ బ్రహ్మాండమైన వేగం. ఉరగ సాక్షాదురగ అతని యొక్క వాల ఉన్నదే ఆ భయంకరమైనటువంటి నాగుబావం తోక ఎలా ఉంటుంది అలా ఉన్నాయట ఆ తోకలు రెండు.
విత్రేక్షాదిజవో ద్విపుచ్చ ఉరగ సాక్షాన్ నృసింహాసన. ఎప్పుడు శరభావతారం ధరించాడంటే నరసింహమూర్తిని శిక్షించడానికి ధరించాడు. అలా అవతారం ధరించి ఆ నరసింహమూర్తి మీద కూర్చున్నాడట. అయితే ఆయనకి ఎవరో వాహనం నృసింహమూర్తి. నృసింహాసన అర్థేనాభి మృగాకృతి, అర్థ శరీరం మృగం. పునరదాభ్యర్థే చ పక్ష్యాకృతి, రెండవది పక్షి, అది శరభావతారం. ఆ శరభరూపంతో నరసింహమూర్తిని ఇతరుల్ని శిక్షించి ఈనాటికి లోకరక్షకుడు అయ్యన్నాడు వీరభద్రుడు. పసుపులింగ రూపంతో విఘ్నేశ్వరుడు, విభూతుల పండు ఇల్లింగ రూపంతో ఆ వీరభద్రుడు ఆ కారణంగా పూజింపబడుతున్నారు. ఆ వీరభద్రుని యొక్క పవిత్రవంతమైనటువంటి ఈ చరిత్ర ఈనాడు ఈ దేవస్థానం వద్ద నిన్న కళ్యాణం అయింది, ఈనాడు కథ జరిగింది. అవి తుష్టిగా పుష్టిగా కథలో వాయించిన విద్వాంసులు మృదంగం శ్రీ పేరూరు వెంకటరావు గారు తాపేశ్వరం, ఫిడేల్ శ్రీ మేఘర సత్యనారాయణ దేవరు గారు మండపేట. ఇక్కడ ఈ విధంగా ఈ కథాగానం జరిగింది. ఇదే కథ మొన్న మార్చిలో నాకు తిరుపతిలో సంగీత నాటక అకాడమీ వారు తిరుపతి దేవస్థానం వాళ్ళు కలిపి అవార్డు ఇచ్చినప్పుడు ఈ కథనే చెప్పడం జరిగింది. అది మార్పుగా కాకుండా కూర్పు చేసి బ్రహ్మాండమైనటువంటి కథ ఆ పరమేశ్వరార్పణంగా కొంత స్వతంత్ర బుద్ధితో రచించి కాళా శ్రీశైల మల్లేశ్వర స్వామి సమర్పించాను. ఆ కథ మీకు వినిపించే అవకాశం ఇన్నాళ్ళ కలిగింది. దయచేసినటువంటి ప్రేక్షకులకు వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆ భక్తకోటికి ఆ విశ్వేశ్వర స్వామి నిరంతరము ఇష్టకామ్యులు వచ్చి రక్షించుగాక. అందరూ కలిసి వీరభద్ర స్వామికి ఇలా కీర్తిస్తూ ఉన్నారట. బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణుమ బాలవృద్ధరామ ధర్మజ బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణుమ ఎలా కల్యవతార శ్రీ విశ్వ విరాట్ స్వరూప ఎలా కల్యవతార శ్రీ విశ్వ విరాట్ స్వరూప భనుధేయ అనువంశవర్ధి పూర్ణ చంద్రోదయ జ్ఞానానంద స్వరూప సదృదయ భవన దీపరాజ రాజా శ్రీరామ రాజ ప్రజత సత్పద సరోజ రాజా శ్రీరామ రాజ రాజిత శ్రీ బసవలింగ భాగవతావన పావన రాజిత శ్రీ బసవలింగ భాగవతావన పావన బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణు మాదేవ శ్రీమద్రమారమణ గోవిందో హారి.